రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక అన్నే భవన్లో కేంద్ర వ్యవసాయ బిల్లులు రైతులపై ప్రభావం అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఆమోదించడం వలన భవిష్యత్తులో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే వ్యవసాయ మార్కెట్ పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసేందుకు ఈ బిల్లులు తెచ్చిందని విమర్శించారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ఏ కార్పొరేట్ కంపెనీతోనైనా ముందుగా ఒప్పందం చేసుకోవచ్చని మాయమాటలు చెబుతున్నారని వివరించారు. సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులు తమ పంటలను తమ గ్రామాల పరిధి దాటి అమ్ముకోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ బిల్లులతో వ్యవసాయం పూర్తిగా కార్పొరేటీకరణ అవుతుందని చెప్పారు. అయితే పార్లమెంట్లో ఈ బిల్లులు ఆమోదం పొందడం ద్వారా ఈరోజు దేశంలో ఉన్న రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. రెండోది, ఒకే దేశం ఒకే వ్యవసాయ మార్కెట్ పేరుతోటి ఈ మూడు రకాల ఆర్డినెన్సులు కాస్త బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ద్వారా ఇవి చట్టరూపం దాల్చడం ద్వారా భవిష్యత్తులో మద్దతు ధరల నిర్ణయం ఏదైతే ఉందో, పంట కొనుగోలు సమస్యలు అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వైదొలిగే దానికోసమే ఈ రకమైన చట్టాలు చేయడం జరిగింది. అంటే మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించి పెద్ద పెద్ద అగ్రి బిజినెస్ కంపెనీల చేతుల్లోనూ కార్పొరేట్